కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ గంగనపల్లి గ్రామంలో 1,54,00,000 అభివృద్ధి పనులను కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కొరసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం గంగనపల్లి గ్రామ సర్పంచు గీసాల మహాలక్ష్మి మరియు వైసీపీ నాయకులు గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కొరసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథులకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గ్రామం ముఖద్వారం ప్రారంభించారు. అనంతరం 1,54,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, జగనన్న పాల వెల్లువ మహిళా డైరీ సహకార సంఘం నూతన భవనాలను మరియు డిజిటల్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్ డిఎల్డిఓ పాటంశెట్టి నారాయణమూర్తి, రూరల్ ఎంఆర్ఓ మురార్జీ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, ఎంసి చైర్మన్ గీసాల శ్రీను, పిఆర్డిఇ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తనలో నుంచి కీర్తన చదువుతున్నాను. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దాని పునాది వేసిన స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు. నిర్దో తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వనందును. ఆయన ఆశ్రయించేవాడు యాకోబు దేవ, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. మహిమేశు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియతమ నాయకులు జగన్ రెడ్డి
ప్రభువా మరి నాయన సార్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లి. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో కార్యాలయాల కాంప్లెక్స్ని ప్రారంభించాం. ఈ ప్రాంగణంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, అదేవిధంగా వైఎస్ఆర్ క్లినిక్, మిల్క్ చిల్లింగ్ సెంటరు, ఈ నాలుగింటిని కూడా ఇప్పటికే నిర్మాణం చేయడం జరిగింది. ఇదే కాకుండా డిజిటల్ లైబ్రరీకి ఈరోజు శంకుస్థాపన చేశాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సంకల్పంతో ఈ రాష్ట్రంలో కొన్ని కొత్త వ్యవస్థల్ని నెలకొల్పారు. ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా దేశం మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నమైన సంస్కరణలు ప్రారంభమైనవి. గ్రామస్థాయిలో, క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఈ పరిపాలనా సంస్కరణలు జరుగుతున్నాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేస్తూ ఉన్నాయి. మా రాష్ట్రంలో కూడా, మా ప్రాంతాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలను తీసుకురావాలని వాళ్ళందరూ అభిలషించడం అనేది ముఖ్యమంత్రి గారి గొప్పతనం. ఆయన ఆలోచనలో చాలా ఉన్నతమైన వ్యవస్థల నిర్మాణం అనేది మనకిప్పుడు అర్థమవుతూ ఉంది. ఈ రోజున ఈ గంగనపల్లిలో మనం ప్రారంభించిన ఈ కాంప్లెక్స్ చూస్తే ఒకే ప్రాంగణంలో మొత్తం అన్ని కార్యాలయాలు ఉంటాయి. అంటే ఒక అవసరం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామస్తుడు అక్కడికి వస్తే అన్ని పనులు చూసుకుని వెళ్ళే విధంగా ఈ ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. ఈ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు, ఇతర నాయకులందరం కూడా కలిసి ఈ ప్రాంగణాన్ని ప్రారంభించాం. ఇది చెప్పాలంటే ఒక మోడల్ ప్రాంగణంలా ఉందనే విషయాన్ని అందరూ కూడా చాలా గర్వంగా చెప్పగలుగుతాం. దీన్ని మా ఈ గంగనపల్లి సర్పంచు గీసాల మహాలక్ష్మి గారు, గీసాల ఉప సర్పంచు గీసాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో దీన్ని చేయడం జరిగింది. ఇవాళ గీసాల శ్రీనివాస్ గారు, మేము అనుకున్నాం ఎంత గొప్ప కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నప్పుడు అసలు ఇది సాధ్యమవుతుందా, ఒకే చోట ఇంత స్థలం దొరుకుతుందా అన్నప్పుడు గీసాల శ్రీని గారు ఒకటే చెప్పారు, సార్ ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో మేము తీర్చిదిద్దుతానని చెప్పి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల కన్నా ఇంకా కొన్ని స్థానికంగా కూడా నిధుల్ని మనం సమకూర్చి ఈ ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. దీంట్లోనే తాగునీటి ట్యాంక్ కూడా ఇదే ప్రాంగణంలో ఉంటుంది. అంటే ఒక గ్రామం ఆదర్శవంతమైన గ్రామంగా ఇవాళ ఈ గ్రామం